Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలో మరో ఎంపీ వికెట్ డౌన్. వైసీపీ అధినేత జగన్ విశాఖపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వచ్చే సెప్టెంబర్ నెల నుంచి తాను అక్కడి నుంచే కాపురం పెడతానని కూడా చెప్పేస్తున్నారు. పాలన కూడా అక్కడి నుంచేనని పదే పదే అంటున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్నది జగన్ లక్ష్యం. అయితే ఆ ఉద్దేశం నెరవేరుతుందా లేదా అన్నది పక్కన పెడితే విశాఖ నేతలు జగన్కు తలనొప్పిగా మారారు. ఏదో చేద్దామనుకుంటే మరేదో అయ్యేలా ఉంది అక్కడి పరిస్థితి. జగన్ విశాఖలో పాలన ప్రారంభించే ముందే అనేక వివాదాలు నేతలు తెచ్చిపెడుతుండడం ఇప్పుడు పార్టీకి మాత్రమే కాదు ప్రభుత్వానికి, స్వయంగా ముఖ్యమంత్రికి కూడా ఇబ్బందిగా పరిణమించింది. విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు ఎంవివి సత్యనారాయణ స్వతహాగా బిల్డర్. ఆయన అంతకుముందు కూడా విశాఖ కేంద్రంగానే కార్యకలాపాలు చేసుకునేవారు. అయితే ఆయన వ్యవహార శైలి జగన్కు కూడా మింగుడు పడడం లేదు. బిజినెస్ కావాలా పాలిటిక్స్ కావాలా అంటే సత్యనారాయణ మాత్రం తనకు బిజినెస్ మాత్రమే కావాలని అనే రకంగా అనిపిస్తున్నారు. రాజకీయం కన్నా ఆయనకు వ్యాపారమే కలిసి వచ్చి ఉండవచ్చు. సత్యనారాయణ రాజకీయాలను లైట్గా తీసుకుని బిజినెస్ను సీరియస్గా తీసుకున్నారనిపిస్తుంది. అందుకే వ్యాపార వ్యవహారాల్లో తరచూ ఆయన కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నారు. వచ్చే ఎన్నికలలో తిరిగి పోటీ చేయాలన్న ఆలోచన ఎంవీవీలో కనిపించడం లేదు. తాను పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నగరాన్ని వదిలి పొరుగు రాష్ట్రమైన హైదరాబాదులో బిజినెస్ చేసుకుంటానని చెప్పడం పార్టీని డ్యామేజ్ చేయడమే, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టడమే. కానీ ఎంవీవి మాత్రం సంకోచించడం లేదు. ఇటీవల ఆయన కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. వ్యాపార లావాదేవీల వల్లనే కిడ్నాప్ తతంగం జరిగినప్పటికీ అది రాజకీయంగా ప్రభుత్వానికి చుట్టుకుంది. పైగా తనకిక్కడ మైనింగ్కు అనుమతులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపైనే ఎంవీవి సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్ ఎంపీ ఎంవీవీపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేలా మాట్లాడుతున్న ఆయన తీరును వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. దీంతో విశాఖ పార్లమెంటు స్థానానికి వచ్చే ఎన్నికలలో కొత్త అభ్యర్థిని జగన్ పోటీకి దింపుతారని భావిస్తున్నారు. ఇప్పటికే ఎంవీవీకి ఈ విషయం అర్థమయ్యే అలా వ్యవహరిస్తున్నారనే వారు కూడా లేకపోలేదు. విశాఖ పార్లమెంటు స్థానంలో గత ఎన్నికలలో లక్కీగా ఎంవీవీ వైసీపీ నుంచి గెలుపొందారు. ట్రయాంగిల్ ఫైట్లో స్వల్ప ఓట్ల తేడాతోనే ఆయన బయటపడగలిగారు. కానీ ఈసారి అలా కాదు. తెలుగుదేశం పార్టీ, జనసేన అలయన్స్ ఉంటే విశాఖలో వైసీపీ నెగ్గుకు రావడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందున ఎంవీవీ సత్యనారాయణ అయితే బలహీనమైన అభ్యర్థి అవుతాడని జగన్ సైతం భావిస్తున్నారు. దీనికి వివాదాలు కూడా తోడయ్యాయి. దీంతో విశాఖ ఎంపీ అభ్యర్థిని మార్చాలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లే చెబుతున్నారు. నిజానికి గత ఎన్నికలలో కమ్మ సామాజిక వర్గం నుంచి విశాఖ, విజయవాడ పార్లమెంటు స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులుగా బరిలోకి దింపింది. గత ఎన్నికలలో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పొట్లూరి వరప్రసాదరావుకు ఈసారి టికెట్ ఇవ్వడము కష్టమే. అదే సమయంలో ఎంవీవి సత్యనారాయణను కూడా పక్కన పెడతారంటున్నారు. వైసీపీ ఎంపీలలో ఒకే ఒక్క కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ ఎంవీవి సత్యనారాయణ. ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఆ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేసినట్లే అవుతుంది. కానీ విజయవాడలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇచ్చి విశాఖలో మాత్రం బలహీన వర్గాలకు ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా వైసీపీ అధినేత వద్ద ఉందంటున్నారు. ఎంవీవి సత్యనారాయణకు మాత్రం ఈసారి టికెట్ కష్టమేనన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మరి చివరి నిమిషంలో ఏం జరుగుతుందనేది చూడాలి.